Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP తో చేతులు కలిపిన కేసినేని రూటు సీటు ఖాయమేనా టీడీపీ విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యవహారం కేలక మలుపు తిరుగుతున్నట్లే కనిపిస్తోంది. కొంతకాలంగా టీడీపీ తో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్న పరిస్థితుల్లో ఆయన సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. టీడీపీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి అనుమానాలకు మరింత బలం చేకూర్చే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. కేసీఎన్ నాని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ ఇంటికి వెళ్లారు. ఆయన నివాసంలో వినాయక చవితి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మరోసారి బీజేపీతో పొత్తుల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. కేసీఎన్ నాని కొంతకాలంగా చంద్రబాబుపై తీవ్ర అసహనంతో ఉంటున్న విషయం తెలిసిందే. ఆజాదీకి అమృత్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును అక్కడ విమానాశ్రయంలో స్వాగతం పలికే సమయంలో ఎంపీ కేసీఎన్ నాని అనుసరించిన వైఖరి అప్పట్లో కలకలం రేపింది. చంద్రబాబుకు బొకే ఇవ్వాలంటూ గల్లా జయదేవ్ ఆహ్వానించినప్పటికీ కేసీఎన్ నాని ముఖం మీదే తిరస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గవర్నర్ బిశ్వభూషణ్ రాజ్భవన్ లో ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమానికి చంద్రబాబుతో సహా పార్టీ ఎంపీలు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో కలిసి హాజరయ్యారు. తనతో కేసీఎన్ నానికి ఎలాంటి విభేదాలు లేవనే ప్రయత్నాన్ని తెలియజేసే ప్రయత్నం చంద్రబాబు చేశారు. ఆ కార్యక్రమం తర్వాత కేసీఎన్ నాని మళ్లీ తెర వెనక్కి వెళ్లారు. పార్టీ అగ్రనాయకత్వంతో కలవడం గాని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం గాని చేయలేదు. తనకు బదులుగా సోదరుడు చిన్నేని పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తుందనే అభిప్రాయం కేసీఎన్లో నాటికిపోయిందని అందుకే ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారని ప్రచారం విస్తృతంగా సాగింది. విజయవాడకే చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తనను ఉద్దేశించి ఘాటుగా విమర్శలు గుప్పించినప్పటికీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ పట్టించుకోలేదని పైగా ఆయనను ఇంకా ఎంకరేజ్ చేశారని అసహనం నానిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల మధ్య కేసీఎన్ నాని టీడీపీని విడిన ఆశ్చర్య పోనక్కరలేదన్న అభిప్రాయాలు విస్తృతంగా వినిపించాయి. ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరవచ్చనే ప్రచారం సాగింది. అదే సమయంలో కేసీఎన్ నాని బీజేపీ సీనియర్ నాయకుడు సునీల్ దియోదర్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలు కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబించాయని అంటున్నారు. కేసీఎన్ నాని టీడీపీ నుంచి బీజేపీలో చేరి తిరిగి విజయవాడ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన ప్రధాన అంచనాల వద్ద సూచయగా చెప్పినట్లుగా కూడా సమాచారం.